మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అందుకే మీరు ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ముక్కోటి ఏకాదశికి మాత్రం తప్పక ఉపవాసం ఉండండి. అన్నాన్ని స్వీకరించవద్దు. పండ్లు పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం చేస్తున్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే, శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై గరుక్మంతుని అధిరోహించి వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు సమస్త దేవతలు ఉత్తర ద్వారం దగ్గర విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శనం చేస్తున్నారు కాబట్టి దీనిని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే విష్ణుమూర్తి కూడా ఉత్తర ద్వారం దగ్గరకు వస్తాడు. వైకుంఠంలో ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చి దేవతలందరికీ దర్శనమిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి. రామాలయం, కృష్ణాలయం, వైష్ణవాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఏదైనా విష్ణు సంబంధమైన ఆలయం దగ్గరకు వెళ్ళి ఉత్తర ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. అలా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా సకల సంపదలు కూడా కలుగుతాయి. ఆ విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే, మనిషి శరీరంలో ముఖం అనేది తూర్పుకు సంకేతం, సహస్రాశ్రం అనేది ఉత్తర దిక్కుకి సంకేతం. మనం దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నామంటే ఈ సహస్రారంలో విష్ణుమూర్తిని పొందాము అని అర్థం. దాని వలన జీవితం చరితార్థమవుతుంది. అందుకే వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధ ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా గడపలు చక్కగా నీళ్లతో కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు అలంకరించండి. ఆ తర్వాత పూజామందిరంలో పూజాపీఠం మీద లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఉంచుకోవాలి. ఆ లక్ష్మీనారాయణుల చిత్రపటానికి జాజిపూల మాలను అలంకరించాలి. ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణుల చిత్రపటానికి జాజిపూల మాలను సమర్పిస్తారో వాళ్ళు లక్ష్మీనారాయణుల అనుగ్రహం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపచేసుకోగలుగుతారు. అలాగే ముక్కోటి ఏకాదశి రోజు ప్రధానంగా లక్ష్మీనారాయణుల పటానికి తులసీ దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని రకాల సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా రావి ఆకు మీద దీపం వెలిగిస్తే సమస్యలు దోషాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీనారాయణుల ఫోటో ముందు ఒక రావి ఆకును ఉంచి ఆ రావి ఆకుకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి. ఈ ఆకు మీద ప్రమ్మిదను ఉంచి ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇప్పుడు ఈ దీపానికి పసుపు కుంకుమలు సమర్పించండి. పూలతో అలంకరణ చెయ్యండి. ఈరోజు లక్ష్మీనారాయణులకు ఆవు పాలతో చేసిన పొంగలి నివేదించండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందులు, దోషాలు, అప్పుల బాధల నుండి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైకుంఠ ఏకాదశి రోజు అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ విధంగా లక్ష్మీనారాయణుల ఫోటోకు పూజ చేసి అఖండ ఐశ్వర్యాన్ని సిద్ధింపచేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.